హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అనుషా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహార శైలిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు ఇప్పటికైనా మారండి మోడీజీ అని సూచనలు ఇస్తున్నారు దేశం గడిచిన రెండేళ్లలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వాటి వల్ల దేశంలో అగ్గి రాజేసిందనే విమర్శలు ఉన్నాయి ఒకటి రైతులకు సంబంధించిన మూడు వ్యవసాయ సాగు చట్టాలు ఇప్పుడు అగ్నిపాదక్ నియమకాలు ఈ రెండు నిర్ణయాలు కూడా దేశంలో తీవ్ర వివాదానికి దారితీశాయి రైతులు ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రెండు సంవత్సరాల పాటు ఉద్యమాలు చేశారు లాఠీ దెబ్బలు తిన్నారు అనేక మంది రైతులు ఉద్యమాల్లోనే కన్నుమూశారు ఇక ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అగ్నిపాదక్ ఉద్యమం సాగుతుంది ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన దాదాపు వందల కోట్ల రూపాయల ఆస్తులను సైనిక అభ్యర్థులు ధ్వంసం చేశారు ఈ క్రమంలో సుమారు ఐదుగురు వరకు మృతి చెందారు ఇక ఈ సెగలు సాగుతూనే ఉన్నాయి అయితే ఈ రెండు ఘటనలోనూ ప్రధాని మోడీ వ్యవహరించిన తీరు ఒకేలా ఉండడం గమనార్థకం అప్పట్లో ఏకపక్షంగా తీసుకున్న రైతుల చట్టాలపై ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్లో ప్రవేశం పెట్టారు దీనిపై విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోకుండానే అనుకూల పార్టీల అండతో ఆమోదం పొందారు ఇక ఉద్యమాలు మొదలు కాగానే మోడీ ఏ మాత్రం పట్టించుకోకుండా విదేశీ పర్యటనలు చేశారు తిరిగి వచ్చాక కూడా ఆయన స్పందించలేదు పైగా తన మంత్రులను పురమాయించారు ప్రతిపక్షాలపై విమర్శలు చేయించారు అదే సమయంలో రైతు చట్టాలను వెనక్కి తీసుకునేది లేదని దబాయించారు ఇలా చాలా కాలం సాగిదీశారు ఈలోగా యూపీ ఎన్నికలు వచ్చేసరికి తనంతట తానే అర్ధరాత్రి వేళ ఈ సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించారు కట్ చేస్తే ఇప్పుడు అగ్నిపాదక ఆందోళనలు ప్రారంభం కాగానే మోడీ తన సొంత రాష్ట్ర గుజరాత్లో పర్యటించేందుకు వెళ్ళిపోయారు అదే సమయంలో వివిధ కార్యక్రమాలు పట్టుకొని బిజీ అయిపోయారు అసలు దేశంలో అగ్నిపాదక్ ఆందోళనలు జరుగుతున్న విషయం తనకు తెలియనన్నట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి మరోవైపు మంత్రులు మాత్రం అగ్నిపాదక్ వెనక్కి తీసుకునేదే లేదని ఇది అద్భుతమని మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తున్న వారు సేమ్ టు సేమ్ మోడీ అసలు మారలేదు అనే వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్థకం సో చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ